హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ లంజన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 8 ప్రో గేమింగ్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 8 ప్రో. ఇది 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్. ఇది మనకు మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మీడియాటెక్ యొక్క మిడ్ రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ 2 కోర్స్ చూసుకున్నట్లయితే ఆర్మ్ కోర్టెక్స్ A76 కోర్స్ ఉంటాయి. వీటి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.05 GHz ఉంటుంది. ఇవి చాలా పవర్ఫుల్ కోర్స్. మిగిలిన కోర్స్ చూసుకున్నట్లయితే ఆర్మ్ కోర్టెక్స్ A55 కోర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ గేమింగ్ రివ్యూలో మనం పబ్జి మరియు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా దీని టెంపరేచర్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ రూమ్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకు 28 వరకు రీచ్ అవుతుంది. అదే మనకు మొబైల్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకు 34 వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 34 వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీతో మొదలు పెడదాం. కాల్ ఆఫ్ డ్యూటీలో ఇది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా నేను ప్రో గేమర్ అయితే కాదు, మళ్ళీ మీరు గేమ్ ప్లే బాగాలేదని కామెంట్స్ మాత్రం చేయకండి. Thank you.
ఫ్రెండ్స్, మనకు కాల్ ఆఫ్ డ్యూటీలో ఈ మొబైల్ మనకు హై గ్రాఫిక్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గేమ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది. విక్టరీ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ గేమ్ తర్వాత మొబైల్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ మ్యాక్స్ 39 వరకు రీచ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్న మ్యాక్స్ మనకు 39 వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసి టెంపరేచర్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. Tied for the lead.
ఫ్రెండ్స్ మనకి ఈ గేమ్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. నేను ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ నోటీస్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మ్యాక్స్ టెంపరేచర్ మనకు 44.5% వరకు రీచ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టాప్లో 42.8 వరకు రీచ్ అవుతుంది. ఇదే మ్యాక్స్ టెంపరేచర్. ఫ్రెండ్స్ ఇప్పుడు పబ్జి ఆడి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్రాఫిక్స్ హెచ్డిఆర్ అల్ట్రాలో పెట్టి గేమ్ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ పబ్జీలో కూడా మనకు ఈ మొబైల్లో ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. రెడ్మీ నోట్ 8 ప్రోలో మీరు పబ్జీ ల్యాగ్ లేకుండా స్మూత్గా గేమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకు మ్యాక్స్ టెంపరేచర్ 43.6 వరకు రీచ్ అవుతుంది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యాక్స్ టెంపరేచర్ 44.2 వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం రెడ్మీ నోట్ 8 ప్రో గేమింగ్ రివ్యూ గురించి చూసినట్లయితే ఈ మొబైల్లో మనం గేమ్స్ హై గ్రాఫిక్స్లో ల్యాగ్ లేకుండా ఆడొచ్చు. ఇంకా టెంపరేచర్ చూసుకున్న 43-40 వరకు రీచ్ అవుతుంది. మనకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ గేమింగ్ ఫోన్స్ చూసుకున్న మనకు 43-44 వరకు రీచ్ అవుతాయి. సో ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. సో ఫ్రెండ్స్ మీరెవరైనా 15,000 రూపాయల బడ్జెట్లో గేమ్స్ ఆడడానికి మంచి ఫోన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా రెడ్మీ నోట్ 8 ప్రోకి వెళ్ళచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో ఈ బడ్జెట్లో మీకు ఇంతకంటే మంచి మొబైల్ అయితే లేదు. సో మీరు రెడ్మీ నోట్ 8 ప్రోను అయితే కొనచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.